చట్టాలను పాలించేలా మీరు ప్రవర్తించాలి. మీరు చట్టాలను అతిక్రమిస్తే ఎట్లా? మరి మీరు చట్టాలను అతిక్రమించినప్పుడు మీరు మా మీద చట్టాలు ఎన్ఫోర్స్ చేసే నైతిక హక్కు, నైతిక బలం ఈ లా మేకర్స్ కి ఎక్కడుంది? ఈ ఎమ్మెల్యేలకు ఎక్కడుంది? ఈ ఎంపీలకు ఎక్కడుంది? మంత్రులకు ఎక్కడుంది? ముఖ్యమంత్రులకు ఎక్కడుంది? అబ్బాయి స్థాయి మంత్రులకు ఎక్కడుంది? విసుకొచ్చి ఎందుకు రోడ్ల మీద వస్తారు 2 లక్షల మంది? పవన్ కళ్యాణ్ చూడడానికి జనం రాలేదు. పవన్ కళ్యాణ్ చూడాలంటే సినిమా థియేటర్ లో చూస్తారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని చూడాలంటే యూట్యూబ్ తీసుకుని సెల్ ఫోన్ లో చూడొచ్చు. బయటికి రాత్రి పవన్ కళ్యాణ్ చూడాలండి. 2 లక్షల మంది ఎందుకు వచ్చారు బయటికి? సరదాగా వచ్చారు, ప్రమోషన్ వచ్చారు. ఒక బ్రిడ్జి, ఒక దొడోస బ్రిడ్జి పేరు కొంతమంది 2 లక్షల మంది నడుస్తుంది. వేల మంది అలా నడుచుకుంటూ వస్తున్నారు. నేను గోదావరి పాలను సరదాచారు నలిగిపోయారు. పవన్ కళ్యాణ్ చూడ కొత్త వాళ్ళకి పవన్ కళ్యాణ్ దగ్గర 2 వేల కోట్లు ఇస్తాడు. వస్తే అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇన్ని లక్షలాది మంది మనకి ఆ బుజ్జి నుంచి ఇక్కడికి వచ్చింది. మన సభలో కూడా 5-5.5 లక్షల ప్రజలు, అప్పుడు మొత్తం జీవగోదావరి జిల్లా సరిహద్దులు ఆగిపోయింది. 3.5-4 లక్షల ప్రజలు